వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఆనియన్ ఫ్రైడ్ రైస్ అండి. సింపుల్ అండ్ టేస్టీ, చిటికెలా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. మనకి ఎక్కువ టైం లేకుండా బయట వెళ్ళాలన్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్లోకైనా డిన్నర్కైనా ఎలా అయినా బాగుంటుంది. ముందుగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి 1 టీ స్పూన్, అదేవిధంగా ఆయిల్ 2 టీ స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఆయిల్ నెయ్యి బాగా వేడెక్కాలి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసేసుకోండి. వేసుకొని జీలకర్ర కొద్దిగా చిటపటలాడుతూ ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుంది 1 టీ స్పూన్. అదేవిధంగా అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం అయితే 1/2 ఇంచ్ అండి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అది పోయి మంచి ఫ్లేవర్ రావాలి. అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి 2 సన్నగా పొడవుగా తరుక్కుంది, పెద్ద ఉల్లిపాయ 1 సన్నగా పొడవుగా తరుక్కునేసేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ఒక్కటి ఉంటే చాలండి, ఆనియన్ ఫ్రైడ్ రైస్ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. మన కాయగూరలు ఏమి లేనప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కరివేపాకు ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, సగం భాగానికి ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం 1 టీ స్పూన్, అదేవిధంగా గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా పొడి అయితే హోమ్ మేడ్ అండి. క్వాలిటీ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చూడండి ఎలా తయారు చేసుకోవాలో. ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పసుపు అయితే 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొళ్ళు అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అని చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీకు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఇక్కడ. నేనైతే లెమన్ జ్యూస్ వద్దు అనుకున్న వాళ్ళు టమోటా సాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ స్పైసీగా లేకుండా మీడియంగా ఉంటుంది. ఇందులో పుదీనా తరుగు 1 టీ స్పూన్ వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాస్మతి బియ్యం 1 గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఉడికించుకున్న పొడి అన్నాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా వెడల్పుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసేసుకొని మరొకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి. వేడి మీద వేసుకున్నట్లయితే బాస్మతి బియ్యము బాగా విరిగిపోతుంది. ఇక్కడైతే నేను బాస్మతి బియ్యంతో చేసుకున్నానండి. మీరు రెగ్యులర్గా వాడుకునే అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. లెమన్ జ్యూస్ నచ్చని వారైతే మీరు టమోటా సాస్ అయినా వేసుకోవచ్చు. ఇలా రెండిట్లో ఏది వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి రైస్ వేసుకున్నాక, ఎందుకంటే అడుగు పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండి ఆనియన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా క్విక్గా అయిపోయింది. ఇది డిన్నర్లోకైనా లంచ్కైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.